వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే మొదటి రోజు ఉత్సాహంగా బడికి వచ్చిన విద్యార్థులకు ఆకలి మంట స్వాగతం పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మిడ్ డే మీల్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం ఇచ్చేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఉదయం టిఫిన్ పెట్టడమే గగనంగా మారింది. రాలేదు బిల్లు, ఏ నెలది ఆ నెలకి వేస్తేనే కదా మాకు తెలిసేది. మేము అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పెడుతున్నాము. ఇవాళ టిఫిన్ లేదంటే చాలా మంది అయ్యో మాకు లేదా ఆంటీ అని అడుగుతారు. ఆ పిల్లలు ఎక్కడి నుండి తేవాలి, మీరు డబ్బులు వేస్తేనే కదా మాకు వచ్చేటి. ఇప్పుడు ఇవి అయితే రాలేదు, మాకు టిఫిన్ పెట్టినవి అయితే మాకు ఏం రాలేదు. నెలకు 30,000 వస్తుంది, 30-35,000 వస్తుంది టిఫిన్. రోజుకు పిల్లలకు వేయాలి కదా, రోజు 2,000-3,000 అట్లా అవుతాయి టిఫిన్ చేసుడు. వాళ్ళకి మంచిగా చేసి పెట్టాలంటారు కానీ డబ్బులు ఇచ్చడం అయితే లేదు. ఇక రేపటి పౌరులు వాళ్ళు అని చేసి పెడతాం. అంతే అసలు గుడ్డు సమస్య అయ్యిందంటే 5 రూపాయలు వాళ్ళు ఇస్తాను, మేము 6.5-7 రూపాయలు పెట్టి మేము తెస్తాను. జేబుకి వెళ్ళే పెడతాం కదా, జేబుకి వెళ్ళే పెడతాను. ఇప్పుడు ఏ సార్లు అయితే ఇయ్యరు, ఇచ్చినా కూడా మళ్ళీ తెల్లారి ఇచ్చుడే. ఇప్పుడు అందాక ఇస్తారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ వాళ్ళకి ఇచ్చుడే కదా ఎవరి